జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజులో మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు, బహుశా ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమని మాట్లాడిన తర్వాతి రోజే పెద్దిరెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినే ఉంటారు. మూడు కాకపోతే 30 పెట్టుకుంటాము మా ఇష్టం అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మీరేం చెప్తారండి దీని గురించి? రాజధానికి మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామండి, 33,000 ఎకరాలు. ఇక్కడ డెవలప్ చేయండి అని చెప్పి భూములు ఇస్తే ఆయన తీసుకెళ్లి 33 చోట్ల పెట్టుకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేది సగం కంప్లీట్ అయి ఉన్నాయి, కొన్ని 70% అయి ఉన్నాయి, కొన్ని 90% అయి ఉన్నాయి. అవన్నీ ఆయన కనుక కంప్లీట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి 13 జిల్లాలకి సంబంధించిన మంచి రాజధాని అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వేరే చోటకు తీసుకెళ్లి మళ్ళా కొత్తగా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం, అది ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతాం అందరం. ఈ రోజు ఇక్కడున్న రాజధాని కంప్లీట్ చేయడానికే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవంటున్నారే, 3 చోట్ల పెడితే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఈ 3 చోట్లకి తిరగాలి, అప్పుడు ఎవరి సొమ్ము వాళ్ళు ఇది చేస్తున్నట్టు ఆగం చేస్తున్నట్టు ప్రజల సొమ్ము కాదా? తర్వాత ఇంకో పాయింట్ అండి, అక్కడ ఈ మినిస్టర్లు వీళ్ళందరూ ఉండడానికి క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికీ క్వార్టర్స్ కట్టాలి. ఇక్కడ ఆల్రెడీ పర్మనెంట్ బిల్డింగ్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయి వాళ్ళ నివాస గృహాలు, మళ్ళీ వీళ్ళు వైజాగ్లో కానీ కర్నూలులో కానీ ఎట్లా కడతారండి? ఎక్కడి నుండి తెచ్చి కడతారండి? ఇక్కడ కట్టడానికే డబ్బులు లేవు, 10% పూర్తి చేయటానికే డబ్బులు లేవంటున్నారు. అక్కడ మళ్ళీ స్టార్టింగ్ 0% నుండి ఎట్లా కంప్లీట్ చేస్తారు? డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ప్రజాధనమే కదండి వృధా అయ్యేది. అదేది ఇక్కడ 10% కంప్లీట్ చేస్తే అందరు హ్యాపీగా ఉంటారు. పరిపాలన అనేది ఇక్కడ నుండి జరిగింది అనుకోండి, 13 జిల్లాలు వాళ్ళందరూ బాగుంటారు. ఇంకా మీరు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా కర్నూలు జిల్లా ఇవన్నీ వెనకబడిని మేమేదో అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మీరు అధికార వికేంద్రీకరణ చేయటం వల్ల అభివృద్ధి అయిద్దా? హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడతారండి, కర్నూలులో లాయర్స్ ఇక్కడ నుండి హైకోర్టు వాళ్ళే వెళ్తారుగా, అంతేగాని అక్కడ లోకల్ పీపుల్కి ఏమి మీరు ఉపాధి కల్పించరుగా? హైకోర్టులో కల్పించరు కదండి, మరి అప్పుడు మీ అది ఎట్లా బాగుపడుతుంది? దాని బదులు మీరు కర్నూలు జిల్లాలో కానీ శ్రీకాకుళం కానీ 13 జిల్లాల్లో పరిశ్రమలు తీసుకురండి. ఇప్పుడు అనంతపురం జిల్లా ఉంది, కియా కంపెనీ ప్రొడక్షన్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొన్న ఈ మధ్య ఈ నెల మొదట్లోనే మీరు వెళ్ళి కియా కంపెనీ అదంతా చూసి 12,000 ఉద్యోగాలు వచ్చినాయి స్థానికులకు అన్నారు. అట్లానే మీరు చాలా బిజినెస్ పర్సన్ అని చెప్పి మేము విన్నాం, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మీరు చాలా బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ లేదా ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి తీసుకురండి, పరిశ్రమలు పెట్టండి, కొత్త ప్రొడక్షన్ యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టండి. అప్పుడు లోకల్స్కి అక్కడ ఉండే జిల్లాల వారీగా వాళ్ళ జనాలకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఒకవేళ ఇక్కడ రాజధాని కట్టడానికి డబ్బులు లేవనుకుంటే ఫస్ట్ ఆ అభివృద్ధి అనేది అన్ని జిల్లాల నుండి స్టార్ట్ చేసుకుంటారండి, తర్వాతే వచ్చి ఇక్కడ మా రాజధానిలో చేయండి. ఏది మిగిలిపోయినా 10% బిల్డింగ్లు కంప్లీట్ చేయటం మా అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి ప్రకటించండి. మిగతా జిల్లాల్లో మీరు అభివృద్ధి ఇండస్ట్రియల్ పెట్టుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. అందుట్లో మీరు ఒక్క 13 కంపెనీలు తెచ్చుకోలేరా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి జరగలేదన్నారు, 10 లక్షల కోట్లు అభివృద్ధులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆయన తెచ్చిన పరిశ్రమలు. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో పేపర్ ఇండస్ట్రీ తెచ్చారు, అది వెనక్కి వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఈ నెలలో తెలిసింది లుల్లు గ్రూప్, ఇంకా అట్లా మూడు పరిశ్రమలు అనేది వెనక్కి వెళ్ళిపోయినాయి విత్ ఇన్ ఓవర్ నైట్. అదాని గ్రూప్ ఒకటి, లుల్లు గ్రూప్ ఒకటి, విశాఖపట్నం నుండి వెనక్కి వెళ్ళిపోయినాయి విత్ ఇన్ ఓవర్ నైట్. అటు తెలంగాణ వాళ్ళు తీసేసుకొని స్థలాలు ఇచ్చి అలాట్ చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఇచ్చుకున్నారు, ఉన్న పరిశ్రమలన్నీ పంపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బైఫర్కేషన్ చేస్తున్నారు. మీరు రాజధాని టు బి ఫ్రాంక్ మీరు చేస్తుంది ఇది బైఫర్కేషన్, ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు, సరే వైజాగ్లో పెడతారు, తర్వాత వైజాగ్ ప్రజలు ఏమంటారు? మీ కింద ఉన్న తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు వెనకబడి ఉన్నారని చెప్పి మళ్ళీ సెక్రటేరియట్ తెచ్చి మళ్ళీ తూర్పుగోదావరిలో పెడతారు, మళ్ళీ తూర్పుగోదావరి వాళ్ళని ఏమంటారు? సరే సరే ఇది కాదు నెల్లూరు వాళ్ళు అన్యాయం అవుతున్నారని సెక్రటేరియట్ తీసుకెళ్ళి నెల్లూరులో పెడతారు. ఈయన చేసేది ఇదేనండి, ఈయన అనేది అభివృద్ధి చేయడు, ఎక్కడ ఇక్కడ ఉన్న దాన్ని కూడా నాశనం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మార్నింగ్ మాట్లాడితే ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది తాత్కాలిక భవనాలు అని చెప్పడం చెప్పారు, కాబట్టి మేము కూడా తాత్కాలిక రాజధాని అనుకున్నాం అంటున్నారు. మరి ఇక్కడ కట్టినవన్నీ తాత్కాలిక బిల్డింగ్స్ అంటారా మీరు? ఇక్కడ కట్టినవన్నీ తాత్కాలిక బిల్డింగ్స్ కాదండి, ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి, తాత్కాలిక బిల్డింగ్స్లో మీరు పరిపాలన చేస్తున్నారు, ఇన్ని రోజులు మీరు ఎక్కడ కూర్చొని చేస్తున్నారు? కట్టారుగా బిల్డింగ్ అనేది, ఇప్పుడు పెద్దిల్లు కట్టేటప్పుడు ఫస్ట్ చిన్నగా 2014లో హైదరాబాద్ నుండి తరివేశారండి, తరివేసిన పరిస్థితిలో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి సరే ప్రస్తుతానికి ఇది రాజధానిగా డిక్లేర్ చేసి చిన్న బిల్డింగ్లు అనేది కట్టుకున్నారు. ఒక మంచి రాజధాని కావాలంటే ఇప్పుడు
ఎవరైనా మంచి ఇళ్లలో ఉండాలని చెప్పి అనుకుంటారు కదా, కాబట్టి దాని ప్లాన్ తీసుకుంటారు కదా, అది కొంచెం లేట్ అయింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉండి పరిపాలన అనేది జరుగుతుంది. సరే, మీకు పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి డబ్బులు లేవు, 100,000 కోట్లు మీరు ఖర్చు పెట్టలేని అంటున్నారు. ఉన్నాయి పర్మనెంట్ చేయండి, ఉన్న బిల్డింగ్స్ని పర్మనెంట్ చేయండి. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎక్కడి నుండి చేస్తున్నారు సమావేశాలు? మీరు కూర్చొని చేస్తుంది అమరావతిలో కాదా? ఆ బిల్డింగ్స్ ఏమంటారు? మీరు కూర్చొని చేస్తున్నారుగా. ఈ డిక్లరేషన్ అనేది కూడా ఆఖరి రోజు అసెంబ్లీ నుండి మీరేగా ఇచ్చింది, అది అమరావతిలోనే ఉందిగా. వాటిని పర్మనెంట్ చేయండి ముందు. ఏది మీరు కట్టలేని అనుకుంటే, 100,000 కోట్లు పెట్టి రాజధాని కట్టలేని అనుకుంటే ఈ ఉన్న వాటిని పర్మనెంట్ చేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారు. ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వచ్చి మా భూములు బలవంతంగా తీసుకున్నారు, మాకు ఇప్పించండి అన్న మాట ప్రకారం ఈరోజు రైతుల భూములు మేము తిరిగి ఇచ్చేస్తామని కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారా? చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర నుండి భూములు బలవంతంగా లాక్కోలేదండి. ఆయన భూములు తీసుకునేటప్పుడు కూడా ఏ రైతు కానీ, ఏ మహిళా రైతు కానీ, ఏ రైతు కానీ ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇంత ధర్నాలు చేసి మా భూములు తీసుకోవద్దని ఏనాడు లేదు. ఆయన ఒక్క పిలుపు మేరకు స్వచ్ఛందంగా మా అంతటికి మేము వెళ్ళి గవర్నమెంట్కి భూములు ఇచ్చాము. ఎందుకు ఇచ్చామండి? అభివృద్ధి చెందుతుందని. ఈరోజు ఇప్పుడు మేము పొలాల్లో పంట పండించుకోలేక కాదండి ఇచ్చింది. ఆయన ఏంటంటే గవర్నమెంట్కి భూములు ఇస్తే మంచి జరిగిద్ది, గవర్నమెంట్ మీద నమ్మకంతో ఇచ్చాం, గవర్నమెంట్కి భూములు ఇస్తే మేమేం అన్యాయం అవ్వం, మాకంతా మంచి జరిగిద్ది, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు. ఎందుకండి ఒక పియరేజ్ గ్రూప్ వాళ్ళందరూ అమెరికాలు, లండన్లు, చైనాలు, ఆస్ట్రేలియాలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి మరి ఇక్కడ ఉపాధి కల్పన అనేది సరిగ్గా లేకేగా. అది ఆయన ఏమన్నారు, నేను ఇక్కడికి తీసుకొస్తా అన్నారు. ఆయన్ని నమ్మి మేము ఇచ్చాం. అట్లానే గవర్నమెంట్కి ఇస్తే ఏమి ఇబ్బంది ఉండదు, ఈ గవర్నమెంట్ కాబట్టి రేపు ఇంకో గవర్నమెంట్ అయినా వచ్చి చేసిద్దని. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏమన్నారండి, నేను విజయవాడలో అమరావతి క్యాపిటల్ అనేది స్వాగతిస్తున్నాను, అది 30,000 ఎకరాల్లో ఉండాలన్నారు. ఆయన మాట్లాడిన మాటలే కదండి ఇవన్నీ. మరి ఈరోజు ఎందుకండి 30,000 ఎకరాలు అక్కర్లా, 200 ఎకరాలు చాలు, 300 ఎకరాలు చాలు అంటారు? ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు బలవంతంగా అయితే లాక్కోలేదు, మా అంతటికి మేమే స్వతహాగా ఇచ్చాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అది బాగుంటుంది, ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి మంచిగా, అందరు ప్రమాణాలు అనేది అంతా మెరుగుపడుతుంది. సత్యనారాయణ గారి దగ్గర నుంచి పేరు నాని గారి వరకు, అంబటి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వరకు ఒకటే మాట మాట్లాడుతున్నారు, రాజధాని ప్రాంతంలో అమరావతిలో నిర్మాణం వేయాలనేవి ఎక్కువ అవుతాయి, అంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేదు, ఇక్కడ కట్టడం అనవసరం అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు దీనిపైన మీరేం చెప్తారండి? ఒక చిన్న ఉదాహరణ అండి, 2 రోజుల క్రితం మన సీఎం జగన్ గారు ఏమన్నారు, విశాఖపట్నంలో సెక్రటేరియట్ వస్తుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అన్నారు. అక్కడ ప్రభుత్వ భూమి 4,000 ఎకరాలు ఉంది. వీళ్ళు ఈ మాట అనగానే అక్కడ ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ 4,000 ఎకరాలని వాళ్ళేమనుకుంటున్నారు, అది అమ్మి వాళ్ళు ఇంక తర్వాత ఏం చేసుకుంటారో కానీ తెలీదు. అదేదో మీరు అక్కడ ఈ సెక్రటేరియట్ అని చెప్పే బదులు ఇక్కడ 70% కంప్లీట్ అయిందా అని ఇంకో 30% యాడ్ చేసి కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది కదండి. ఇక్కడ మీకు రైతులు అనేది 33,000 ఎకరాలు ఇచ్చారు, అందుట్లో 15,000 ఎకరాలు రోడ్లు కానీ వీటికి ఉపయోగపడి, 7,000 ఎకరాలు ప్రభుత్వం కిందే ఉంది, ఇంకా ఒకటి కాదు రెండు కాదు 7,000 ఎకరాలు ప్రభుత్వ భూముల కిందే ఉంది. మీరు వైజాగ్లో 4,000 ఎకరాలు రేట్లు పెంచుకొని అమ్ముకునే బదులు అదేదో ఇక్కడ కొంచెం 30% కంప్లీట్ చేస్తే 7,000 ఎకరాలు అనేది డెవలప్ అవుతాయిగా, మీకు రేట్లు వస్తాయిగా, ఆ వచ్చిన మీరు దీన్ని అమ్ముకున్న రెవెన్యూని బట్టి ఇక్కడ అనేది డెవలప్ చేయొచ్చుగా. అప్పుడు 13 జిల్లాల వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది కదా, ఇది సెంటర్ అండి. దీనికి రాజధాని అమరావతి అనేది ఒక సామాజిక వర్గానికే సంబంధించింది అంటున్నారు, ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు, ఇక్కడ ఉట్టి కమ్మారు ఒక్కరే ఉన్నారు, ఒక్క సామాజిక వర్గమే ఉందా? వచ్చి చూడండి. జగన్ రెడ్డి గారు మిషన్ బిల్డ్ ఏపీ అనే ఒకటి పెట్టారండి, దానికోసం అని చెప్పి విజయవాడలో ఉన్న 2 ఎకరాలు ఎకరం 100 కోట్లు చెప్పున అమ్ముదాం అనుకున్నారు. దాని బదులు ఇక్కడ అమరావతికి విజయవాడకి ఎంత దూరం ఉంటుందండి? 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనకి 7,000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వ భూమి అనేది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళారు, అది ఎవ్వరూ తీసుకెళ్ళ, అమరావతిలో అంతే ఉంది, ఏది ప్రభుత్వం కింద ఉంది. ఒక ఎకరం 100 కోట్లకు అమ్ముకున్నా మీరు విజయవాడలో 2 ఎకరాలు 200 కోట్లు అమ్ముకునే బదులు ఇక్కడ 7,000 ఎకరాలు ఎకరం 100 కోట్లకు అమ్ముకున్నా మీకు 70,000 కోట్లు అనేది వస్తుంది. అప్పుడు మీరు ఒక్క ఈ అమరావతి ఒక్కటే డెవలప్ చేయక్కర్లా, 13 జిల్లాలు డెవలప్ చేయడానికి ఈ డబ్బులు అనేది సరిపోతాయండి. మీరు ఎక్కడికి అప్పుల కోసం అని చెప్పి వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా,
ఈ వచ్చే 7,000 ఎకరాలు అమ్మితే వచ్చే డబ్బులతోనే మీరు 13 జిల్లాలన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. అంతేగాని ఈ అమరావతిని అనే దాన్ని నాశనం చేసి మిగతా ఎక్కడో డెవలప్మెంట్ చేద్దామంటే మీరు అంతే తిరుగుతారండి. దేశాలు పట్టుకొని రాష్ట్రాలు పట్టుకొని మాకు అప్పులు కావాలని చెప్పి తిరగాల్సి వస్తుంది. ముందు ఉన్నది ఉంచుకొని ముందున్న ఇస్తిరాకును శుభ్రంగా తింటారా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏదేదో తెచ్చుకొని తిందాం అనుకుంటారు? ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మన దశలే నిన్నగాక మొన్న బైఫర్కేట్ అయిన రాష్ట్రం ఉన్న ఇట్లా అప్పుల పాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనకున్న దాంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటామా, లేకపోతే ఇష్టం వచ్చినట్టల్లా 33 రాజధానులను చేసుకుంటామా? చేసుకోవచ్చు. ఎప్పుడు వన్స్ ఒకటనేది మంచిగా డెవలప్ అయ్యి రాష్ట్ర ప్రజలందరూ బాగుండి మీరు అనుకున్న దశోకోళ్ళ నవరత్నాలు అన్నీ అందరికీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు రాష్ట్రం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలోనే నడిచింది. అప్పుడు 3 కాదు, మీరు అనుకున్నట్టు 30 చేసుకోండి, ఎవరు కాదని లేదుగా. అంతేగాని ఇక్కడ వాళ్ళ పొట్టగొట్టి మిగతా ఎక్కడికో తీసుకెళ్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? మేము కూడా మనుషులమే, ఇది కూడా జిల్లానే, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లానే. మీకు మా జిల్లా వాళ్ళ అభివృద్ధి ముఖ్యం కాదా? ఇదొకటి డెవలప్ అయితే మిగతా 12 జిల్లాల అభివృద్ధి అనేది కూడా సాధ్యం అవుతుంది. రెవెన్యూ అనేది ఇక్కడ ఒక క్యాపిటల్లోనే జనరేట్ అవుతుంది. ఇదండి మేము గట్టిగా చెప్పదలుచుకుంది. అమరావతి అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్గానే ఉండాలి. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మంచిదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాక 30 పెట్టుకోండి, అందరికీ బాగుంటుంది. అంతేగాని అభివృద్ధి చెందక ముందు ఇప్పుడు మనం జస్ట్ పాత్ అనేది లే చేసుకుంటున్నాం, అది మంచిగా లే చేసుకోవాలి. అంతేగాని ఒకే డెస్టినేషన్కి 3-4 పాతలు లే చేసుకోవటానికి పోనీ ఆర్థికంగా డబ్బులు ఉన్నాయా? ఆర్థికంగా డబ్బులు లేవు. ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు ఉన్నది ఒక మార్గం అయినా సరిగ్గా ఎంచుకోవాలి. ఈ మార్గం సరిగ్గా ఎంచుకొని ఇదంతా కంప్లీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అనుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ అందేటట్టు చేసుకున్నాక ఆ తర్వాత 30 పెట్టుకుందాం, ఏం పర్వాలా? అప్పుడు అందరూ దేశం కాదు రాష్ట్రాలు కాదు మిగతా అన్ని కంట్రీలు కూడా మన వైపే చూస్తారు. మీరు సౌత్ ఆఫ్రికా అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అక్కడ 3 రాజధానులు ఉన్నాయని. సౌత్ ఆఫ్రికా అంటే ఏంటండి? అది కంట్రీనా, కాంటినెంటా, లేకపోతే రాష్ట్రమా? కొంచెం అయినా అవగాహన ఉందా అండి? సౌత్ ఆఫ్రికా అనేది ఒక కంట్రీ, ఇండియా అనేది ఒక కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ అనేది ఒక కంట్రీ. ఈ కంట్రీస్ అన్ని దే కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట, అంటే రాష్ట్రాలు. కాబట్టి ఒక్క రాష్ట్రానికి 3 రాజధానులు అయితే అక్కర్లా. ఆ సౌత్ ఆఫ్రికా అనేది కంట్రీ, సౌత్ ఆఫ్రికాలో బోల్డ్ అన్ని రాష్ట్రాలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా కంట్రీ అంటే ఎంతమంది జనాభా ఉంటారండి? అంతమంది జనాభా ఉన్నప్పుడే వాళ్ళు 3 అనుకుంటే మనది ఎంత రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత రాష్ట్రం, ఎంతమంది జనాలు ఉంటారు? అందుట్లో ఇప్పుడిప్పుడే మనం కొంచెం అడుగులు ముందుకేస్తున్నాం. అడుగులు ముందుకేసేటప్పుడు ఎంచుకునే ఒక పాత అయినా మంచిగా ఉండాలి. దీన్నే చల్లా చెదురు చేసుకుంటే ఇంకా అసలు ఎప్పటికీ డెవలప్ అవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.